ఇది ఎంతో ప్రాముఖ్యమైన గంభీరమైన సమయము. దేవుడు మనం ప్రేమించి ఈ ప్రత్యేకమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. తనకి పరిశుద్ధ పనులు పాలు పంపల పొందిన మునుపు తనకు వాక్య బిల్లు మనం పరీక్షించుకొని మన జీవితం అయోగ్యతలు దేవునికి ఇష్టకాని సంగతులు ప్రభుత్వం వాక్య ఎరుగులు మనం చూపించినప్పుడు అవి సరి చేసుకుని చక్కపరుచుకొని క్రీస్తురత్నం చేత కడబడి ప్రభుత్వ సమ్మత పడిన వారమై ఈ బలం మనం చేయవేయాలి. దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం దాని కొరకే. కాబట్టి ప్రతి మనుషుడు తాను తాను పరీక్షించుకుని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను తాగవాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మనం పరీక్షించుకోవడం చాలా కష్టమే, చాలా కష్టతరమైన పని. ఇది ఇతరులు పరీక్షించడం చాలా ఈజీ మనకు, మన దృష్టం కాదే. ఇతరులను పరీక్షించే దాని మీదే మనము కేంద్రీకృత కలిగి ఉంటాం. అది దేవునికి ఇష్టం లేదు, అది మనకి ఇష్టమైనా సరే దేవునికి అది ఇష్టం లే. దేవుడు ఏం చెప్తున్నాడు కాబట్టి ప్రతి మనుషుడు తను తానే, నాకు నేను నీకు నీవే, మనకు మనమే పరీక్షించుకోవాలన్నది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. కానీ ఆ కష్టతరమైన పని దేవుడు మనకు అప్పచెప్పాడు. కారణం ఏంటంటే దేవుడు మనం నమ్ముతున్నాడు. నా బిడ్డలు యథార్థంగా నమ్మకంగా తమను తాము పరీక్షించుకుంటారని దేవుడు నమ్ముతున్నాడు మనల్ని. ఆ మాట ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. కానీ దేవుడు మన ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు, దాన్ని జారవిడ్చుకోకూడదు. చిన్న కొంతమంది మంచి పోయి ఒక స్థానం ఉండొచ్చు, పై అధికారులకి నమ్మకస్తులు ఉండొచ్చు, అయితే యజమానికి నమ్మకస్తులు ఉండొచ్చు. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవడానికి కూడా ఎంతో క్రయం చెల్లిస్తారు. ఒక మనుషులు పక్షంగా మనం మన నమ్మకత్వాన్ని కాపాడడానికి ఎంతగా ఉంటే దేవుడు మనం నమ్ముతున్నప్పుడు మనం ఎంతగా దాన్ని కాపాడుకోవడం మనము ఆలోచించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. దినదినము మనం కాపాడుకోవాలి. ప్రభు మనం నమ్ముతున్నాడు. మనుషులు ఎవరు మనం నమ్మకపోవచ్చు, మనం కూడా మనుషులు నమ్మకపోవచ్చు, ఇతరులు మనం నమ్మకపోవచ్చు, ఇతరులు మనం నమ్మకపోవచ్చు. కానీ మనల్ని ఎవరు నమ్ముతున్నారు? దేవుడు. మనల్ని ప్రేమించి ప్రారంభించి రక్షించిన దేవుడు మనలను నమ్ముతున్నాడు. నమ్మి ఈ గొప్ప పని మనకి చెప్పాడు ఆయన. కాబట్టి ప్రతి మనుషుడు క్రీస్తు రక్తం చేత కొనబడిన మనం అందరము ఎవరికి వారే తనతోనే ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ఎట్లా పరీక్షించుకోవాలబ్బా? ఏ రకంగా మనం పరీక్షించుకోవాలి? దేవుని యొక్క వాక్యపు వెలుగులోనే, వాక్యం ద్వారా మనం పరీక్షించుకోవాలా? మన కొలబద్ద మన ప్రభుని యేసుక్రీస్తే. మన కొలబద్ద దేవుని యొక్క వాక్యమే. ప్రభుత్వం మనం పోల్చుకోవాలా? ప్రభుత్వం మనం పరీక్షించుకోవాలా? మనుషులతో కాదు. చాలా మంది ఇతరులతో వాళ్ళ జీవితం కంపేర్ చేసుకుంటారు. ఇతరులతో పోల్చుకుంటే మనకు అంత ప్రయోజనం లేదు. మనుషులు మనుషులే అనే సంగతి మనం గ్రహించాలా? అయితే మన ప్రభుని యేసుక్రీస్తు వార్త మనం పోల్చుకుంటే మనమేంటో మనకు అర్థమవుతుంది, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది, ఆత్మీయ జీతం మనం ఎంత అడిగింటని స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంది, మన ఆత్మీయ బలహీతలు ఏంటో మనకు తెలుస్తుంది. ఆత్మీయ విషయం దీనులైన వారు ధన్యులు. ఎప్పుడు ఆత్మీయ విషయం మనం దీనులు కాగలమంటే మన ప్రభుని యేసుక్రీస్తు వార్త మన జీవితాన్ని మనం చూసినప్పుడే మన ఆత్మలు దీనులు కాగలము. అయ్యో నా ప్రభు ఇంత గొప్ప, నా ప్రభు పరిశుద్ధులు ఎంత గొప్ప, నా ప్రభు ప్రేమలు ఎంత గొప్ప, అయ్యో నాలో పరిశుద్ధి లేదే, నాలో ప్రేమ లేదే అని ఏమవుతాం మనం? దీనిని కలుగుతాం. ఇతరులతో పోల్చుకునే ఉంటుంది. ఆ అన్నకన్నా అక్కన్నా నేను బాగున్నా, ఆ నేను మంచిగా ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాకింగ్ చదువుతున్నా, మంచి మందిరానికి వస్తున్నా, ఆ అన్నకన్నా అక్కన్నా నేనే బెటర్. ఇది మన ఆత్మీయ జీవితాలకి క్షేమాభివృద్ధిని ఏమాత్రం కలిగించలేదు. సరే అని మనుషులతో మనం పోల్చుకునే సరిధానంలో మన జీవితం మనం చక్కపరచుకోలేము. ప్రతి మనుషుల లోపాలు ఉంటాయి. లోపం లేని వారు ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన జీవితాన్ని మనం పోల్చుకోవాలా, సరి చేసుకోవాలా. కనుక ఈ పరమసత్యాన్ని ఎరిగి మన ప్రభుపాల దగ్గరకు వస్తున్నాం. ఈ ప్రభుపాల మనకి ఏం జ్ఞాపకం? ఆయన ఉన్నతమైన ప్రేమను జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన త్యాగపూరితమైన జీవితాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభుని యేసుక్రీస్తు వల్ల మనం ఏమైనా మన సత్యాన్ని పల్ల మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభుని యేసుక్రీస్తుతో మనకున్న అద్భుతమైన సంబంధం సహవాసాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మన బలము, మన సంతోషము, మన తృప్తి మన ప్రభువే. ఈ పరమసత్యాలు ఈ ప్రభు యొక్క బలపడకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక ఈ వాక్యం మనం పరీక్షించుకుని యోగ్యమైన బల చేస్తే అది మనకు ఆశీర్వాదకరం.
Aite, yoga vedeto bolla chereek pote manike em untundadi shapakaranga martundi. Chala pramukhyam. Kanaka araga manam parikshinchadaniki ishtapadtam. Nanu dushtu okate naa devudu naato em maatladabothunnadu. Ayana vakya perugulo naa jeevitham ee raagaina chupinchabothunnadu. Chusukovali manam. Nidrapovaddu. నిద్ర ఎందుకు వస్తుందండి? లేదు సార్, నిద్ర మునికి ఎందుకు వస్తుంది? అక్క, నిద్ర మనకి ఎందుకు వస్తుంది? అర్థమే ప్రశ్న కదా. సుందరం, నిద్ర ఎందుకు వస్తుందండి? చెప్పండి. చంద్రబాబు నైట్ నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా. కానీ ఈ ప్రాముఖ్యం సందర్భంలో నిద్ర రాకూడదు. కానీ ఎందుకు వస్తుంది ప్రశ్న? ఎందుకు వస్తుంది? స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థి నిద్రపోతే రెండు కొడతాడు టీచర్. కొడతాడు అపాచి కంపెనీలు మా ఊర్లో. అపాచి కంపెనీ చైనా వారిది, షూ కంపెనీ. ఆ డ్యూటీలో నిర్లక్ష్యంలో సరే పుణి పాఠాలు సరే శిశుకాలను చూసి వాడిని పనిష్మెంట్. ఆ రోజు ఆ రోజు పేమెంట్ లేదు, ఇంకా నిద్రపోతున్నారు డ్యూటీ చేసి. ఆ రోజు ఏంటి పనిష్మెంట్ కింద. ఆ రోజు అంత వాళ్ళకి ఏముండదు సాధన లే. ఓకే, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు పనులు చేయడం. వాళ్ళు చాలా స్ట్రిక్ట్. దేవస్థానంలో మనం నిద్రపోతే మన మన పనిష్మెంట్ ఏంటి? బైబిల్ చెప్తుంది చాలా మంది నిద్రించుతున్నారు. ఎందుకు చాలా మంది నిద్రిస్తున్నారు? ఎందుకు? అదొక ఆత్మ సంబంధమైన రోగం, గుర్తించండి. అదొక ఆత్మ సంబంధమైన రోగం. ఈ రోగం బావాలి మనకు. అట్లా దేవస్థానంలో మనం అట్లా నిద్రపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఎంతో అద్భుతమైన ఆత్మ సంబంధ సంగతులు కోల్పోతున్నారు. మీరు కోల్పోతున్నారు ఉట్టిగానే. సిద్ధపడి రావాలి మనం, సిద్ధపడి రావాలి. దాంట్లో నిర్లక్ష్యత కూడా ఉంటుంది. దాంట్లో ఏముంటుంది? నిర్లక్ష్యత కూడా ఉంటుంది. నిద్రపోకూడదండి. కొన్ని నిమిషాలే మనం నిద్రపోయే సంఘం ఉండకూడదు, మేలుకునే సంఘం ఉండాలి. ఒకటే వారంగా ఉండాలి మనం. ఏదైనా అనారోగ్య పరిస్థితులు, అనారోగ్యాలు ఉన్నప్పుడు ఒక్కోసారి కునుక్కు పాటలకు వస్తుంది. ప్రభువాడు ఒక గడియని మీరు నాకు మెలుగుగా ఉండలేరు అన్నాడు ప్రభు. ఒక గడియని మీరు నాకు మెలుకుగా ఉండలేరా? కనుక మనం ఈ సత్యాలు ఎరగాలి మనం. కానీ మెలుకుగా ఉందాం. కనుక మెలుకు పనులకు మనం ఉండాలి. కనుక మనం చూస్తున్నాం మనం మనం ఏం చేయాలి? మనం పరీక్షించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందనేది మనకు జ్ఞాపకము చేపడుతుంది. సరే, మనం చదువుకున్న భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ఎలీషా యొక్క శిష్యులు మనము చూస్తా ఉన్నాం. వారికి ఒక ఆలోచన వచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం. అందుకే ఇదిగో నీ యుద్ధం మాకున్న స్థలం ఇరుగ్గా ఉన్నది, నీ సెలవు అయితే మేము ఎర్దోల నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చు నుండి తెచ్చుకొని మరి యొక్క చట్ట నివాసము కట్టుకుందామని మనవ చేయగా అతడు ఎల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. కనుక ఈయన ఏమంటారండి? ఎలీషా శిష్యులు అంటారు. ఏమంటారు? ఎలీషా శిష్యుడు. చాలా ప్రాముఖ్యమైతే అయితే కొన్ని ఇక్కడ కూర్చున్న ప్రవణ ఇప్పుడు దేవుని బిడ్డ పరమ ఎలీషా ప్రవణ యేసుక్రీస్తు వారికి నువ్వు శిష్యుడిగా చేపట్టావా? ఆ పరమ దేవునికి నువ్వు శిష్యుడిగా శిష్యురాలకు నువ్వు చేపట్టావా? అది యోహాన సువార్త రాబడింది. మీరు నా వాక్యం నిలిచిన వారైతే నాకు శిష్యుల ఎందురు. మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యుల ఎందురు. ఇంకా నువ్వు దేవుని బిడ్డకి కాలేదా? దేవుని శిష్యుడికి నువ్వు కాలేదా? ఎంత ఎంత దయాహీనమైన స్థితి ఇది, ఎంత దుఃఖకరమైన సంగతి. పరమ ఎలీషా మన ప్రభువు యేసుక్రీస్తు వారు, ఆయనకి ఇంకా నువ్వు శిష్యుడిగా చేయబడలేదా? శిష్యురాలుగా చేయబడలేదా? ఆయన బిడ్డగా నువ్వు ఇంకా చేయబడలేదా? ఈరోజైనా సరే, ఈరోజైనా సరే నిన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు శిష్యుడు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ అద్భుతమైన సంబంధాన్ని ప్రభు యేసుక్రీస్తు వారితో నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకెంతకాలము ఆ ప్రభువుని దేవునికి దూరంగా ఉంటాం? ఇంకెంతకాలం ఆ ప్రభుని దేవుని యొక్క ప్రేమకు నువ్వు దూరంగా ఉంటావు? ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు.
ఆయన శిష్యరకానికి ఆయన పెట్టుకుంటూ తన ప్రభు నేను పిలుస్తున్నాడు, భూతగతి నివాసులను నా వైపు చూసి రక్షణ పొందండి, ప్రభు నేను రాముని దేవుడు పిలుస్తున్నాడు, ఇంకెంతకాలం ప్రభు దగ్గర రాకుండా, దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకెంతకాలం నువ్వు ఈ దేవుళ్ళు నువ్వు నిలిచి ఉంటావు, ఇంకెంతకాలం ఈ దేవుని యొక్క వాక్యంలో నువ్వు నిలిచి ఉంటావు, ఇంకెంతకాలం దేవునికి నువ్వు దూరంగా ఉంటావు, నా వాక్యం అంది మీరు నిలిచిన వారైతే నాకు శిష్యులు ఉంటా అంటే ఆయన వాక్యం నిలిచి ఉండటం అంటే ఆ వాక్యమై దేవుని మనం కలిగి ఉంటా. ప్రభు చెప్పాడు కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఆయన కోపించును, కీర్తన 2వ అధ్యాయంలో మాట రాయబడి ఉంది. ఆయన వాక్యం నిలిచినటువంటి అంటే ఆయన వాక్యం మనం కలిగి ఉంట, మనం స్వీకరించుట. ఇంకా రక్షకుని ప్రభుని స్వీకరించలేదంటే ఈ రోజున సరే ఆ రక్షకుని నీ జీవితం రక్షణ స్వీకరించు, నువ్వు తండ్రుడుగా తండ్రులుగా చేపడతావు, నిత్య రాజ్యానికి నువ్వు వారసునిగా చేపడతావని దేవుని యొక్క వాక్యం మనకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక ఎలీషా అనుమతించినాడు వాళ్ళు ఒకరు మాతో పాటు రమ్మని పిలిచినప్పుడు ఆయన వెళ్ళినట్లు మనము చూస్తా ఉన్నాం. వారిలో ఒకడు కనుక నలుగుతుండగా ఏమైంది, గొడ్డలు గుడి ఏర్పడిందంట, అది నీళ్ళ పడినట్లు మనము చూస్తా ఉన్నాం. అంటే గొడ్డలు ఎందుకు కూడింది, కారణం ఏంటి? మనం కూడా ఒక్కసారి గొడ్డలతో పనిచేస్తాం, కత్తితో పనిచేస్తాం, పారతో పనిచేస్తూ ఉంటాం, మనం వాడుతున్న వస్తువుని పలుసార్లు మనం చూసుకుంటాం. పనిచేసేటప్పుడు గొడ్డలతో పనిచేసే వ్యక్తి గొడ్డలు కొడుతుందా లేదా అని చూసుకుంటాడు, శుద్ధితో పనిచేసే వ్యక్తి ఆ శుద్ధి కొడుతుందా లేదని ఎన్నిసార్లు గమనిస్తాడు. కానీ ఈ వ్యక్తి పనిచేస్తున్నాడు కానీ అతను గమనిక అనేది లేదు, అశ్రద్ధని చోటు చేసుకుని జాగ్రత్త అనేది ఆ వ్యక్తికి లేదు. ఒక వస్తువుతో మనం పనిచేస్తున్నామంటే ఆ వస్తువుని గురించిన అవగాహన అయితే శ్రద్ధ అనేది మనకి ఎంతైనా అవసరం. కనుక ఈ వ్యక్తిలో ఏం లేదంటే ఆ బట్టలు ఊడిపోవడం గల కారణాలు, ఒకటి అశ్రద్ధ, అవివేకము, ఆవేశమంలో ఉంది. అశ్రద్ధ మన జీవితంలో చోటు చేసుకుంటే మనలో అజాగ్రత్త అనేది చోటు చేసుకుంటుంది. అజాగ్రత్త వల్ల మనకేముంది, అక్కడ మనం చేయాలనుకున్న పని చేయలేము, దాని ద్వారా అక్కడేం కలిగింది అని ఒక కోల్పోయినట్లు మనం చూస్తా ఉన్నాం, బట్టలు పోగొట్టుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం, అక్కడ పని జరిగినట్లు మనకు కనబట్టలే. చాలా సందర్భంలో మనకు అశ్రద్ధ అనేది మన జీవితంలో చోటు చేస్తుంది, మనం చేయాలనుకున్న పని మనము చేయలేము. ప్రభుని తిప్పి దేవుని బిడ్డ, దేవుని బిడ్డలంగా మన జీవితంలో ఏముండకూడదు, అశ్రద్ధ అనేది ఉండకూడదు, అజాగ్రత్త అనేది మనలో ఉండకూడదు. జాగ్రత్త పరులమై మన ప్రభు కొరకు మనం జీవించాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. శ్రద్ధ అనేది మనకు కావాలా? ఏం కావాలి మనకు? శ్రద్ధ. మన పనిలో లేదా మన జీవితాల్లో మనకు శ్రద్ధ అనేది ఉంటే దాని వెనక ఏముంటుంది? జాగ్రత్త అనేది ఉంటుంది. జాగ్రత్త అనేది లేకపోతే అది మనకు విపత్తు అనేది మనకు ఉంది. అజాగ్రత్త వచ్చే నష్టాలు ఎన్నో ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. అందుకే పాత నిబంధన మనం చూస్తాం, ఒక వ్యక్తి అజాగ్రత్తగా అయితే కనుక కత్తితో కానీ గొడవతో పనిచేసిన గూడి ఒక వ్యక్తిని పడితే ఆ వ్యక్తి చనిపోతే అంటే అతను బుద్ధిపూర్వకంగా చేసిన పని కాదు, కాబట్టి అతనికి ఏముంది? క్షమాపణ ఉంది. బుద్ధిపూర్వకంగా చేసిన వ్యక్తికి ఏముంది? అక్కడ శిక్ష ఉంది, మన శిక్ష అనేది రాయబడింది బైబిల్లో. పాత నిబంధనలో మనం చూస్తాం ఆ మాటలు. ఇక్కడ తలంపు ఏంటంటే ఆ గొడ్డలు ఊడిపోవటం గల కారణం ఒకటి అశ్రద్ధ అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది, జాగ్రత్త లేని విధానాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మన జీవితంలో ఏం కావాలి? మనకు జాగ్రత్త కావాలి. అనేక ఈనాడు దేవుని పెట్టలేని మన జీవితాల్లో ఇక్కడ ఆత్మీయ జీవితంలో గల పడిపోవడానికి కారణాలు ఏంటంటే మన ఆత్మీయ జీవితం పోగొట్టుకునే కారణాలు ఏంటంటే ఆత్మీయ జీవితంలో దేవుడు ఆశించే రీతిలో మనం ముందు కొనసాగడానికి కారణాలు ఏంటంటే కనుక మనం శ్రద్ధ లేకపోవటము లేదా అజాగ్రత్త మనలో జీవితాలు కలిగి ఉండటం ద్వారా దేవుడు ఆశించే రీతిలో మనం ముందుకు ఏం కాలేకపోతున్నాము, సాగలేకపోతున్నాము. చూడండి, మన భౌతిక జీవిత విషయంలో ఎంతో మనకు శ్రద్ధ ఉంది, అంతే కదండి, ఎంతో శ్రద్ధ ఉంది, ఎంతో పట్టింపు ఉంది, ఎంతో జాగ్రత్త కలిగి మన భౌతిక జీవితం కాపాడుకునే దానికి మనం ముందుకు సాగుతూ ఉంటాం. అదే మన ఆత్మ సంబంధ జీవితాలు కాపాడుకునే దానికి కూడా ఎంతో మనకు శ్రద్ధ అనేది చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైంది.
చిరు మనం ఒక ప్రయాణం కొరకు వెళ్ళాలి. ప్రయాణం కొరకు ఎంత జాగ్రత్త పడతామని మనం ముందు నుంచే జాగ్రత్త పడతాం. టికెట్ బుక్ చేస్తున్నాము, అక్కడ ఏం చేస్తాం మనం ఆ టికెట్ని చూసుకుంటాం. డేట్స్ కరెక్ట్గా ఉన్నాయా, మన పేర్లు కరెక్ట్గా ఉన్నాయా, మన సీట్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఏం చేస్తాం మనము చూసుకుంటాము. అక్కడ పొరపాటు ఏంటంటే ఆడవాడు ఏ రాజీ పాటవాడు కూరనాయన అంటారంతే. ప్రయాణం కొరకు ఎంత జాగ్రత్త ఉంటుంది మనకి, భౌతిక ప్రయాణం కొరకు. మరి ఆత్మస్వామి ప్రయాణం కొరకు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా? అలా మనం చూడండి, మన భౌతిక దేహ విషయం కొరకైనా శ్రద్ధ జాగ్రత్త చాలా ఎక్కువ ఉంటుంది మనకు. అయితే ఆత్మీయ జీవితం ఎందుకు లేదు, కారణం ఏంటి? సరే మనం మన భౌతిక జీవితం కలిసి శ్రద్ధ పట్టింపు బహుశా 100 సంవత్సరాలు కలిగి ఉందాం. తర్వాత ఏమవుతాము? ఈ లోకం ఇవ్వాల్సిందే కదా. అయితే ఆత్మసమయం జీవితంలో మనకు శ్రద్ధ కలిగి ఉంటే ఎంతవరకు ఉంటుంది మా ఆ ప్రయాణం? ఎంతవరకు? నిత్యత్వం సంబంధించిన దాని విషయమైన శ్రద్ధ మనకి చాలా తక్కువ. ఈ అల్పమైన జీవితం కలిగిన శ్రద్ధ మనకి ఎంతో ఎక్కువ. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, భౌతిక చదువుల కొరకు ఎంత శ్రద్ధ కలిగి ఉంటాం తల్లిదండ్రులు? మరి హోంవర్క్ రాకపోతే కొట్టిమని రాయిపిస్తాం మనం, స్కూల్కి పోకపోతే కొట్టి పంపిస్తాం, ట్యూషన్ పోకపోతే కొట్టి పంపిస్తాం. ఈ భౌతికమైన చదువుల కొరకు మన పిల్లల విషయంలో మనం ఎంతో మనకి శ్రద్ధ పట్టింపు అనేది ఉంటుంది. అయితే ఈ చదువులు ఎంతవరకు మనము ఆ చదువు ద్వారా మనకు వచ్చిన జాబ్స్ కావచ్చు, అయితే ఈ లోకం మనకు వచ్చిన పరపతి కావచ్చు, హోదా కావచ్చు, స్థానం కావచ్చు, ఎంతవరకు? ఈ లోకం ఉన్నంతవరకే కదా. దాని కొరకే మనకు అంత ఉంటే నిత్యత్వం కొరకైన విషయంలో మన పిల్లల కొరకు మనం ఎలా అంత జాగ్రత్త కలిగిన వారు ఉన్నాము? సండే స్కూల్కి పోకపోతే ఎంతమంది పిల్లల్ని కొట్టి సండే స్కూల్ పంపించేది? బైబిల్ చదవకపోతే పిల్లలకి ఎంతమంది కొట్టేవారు తల్లిదండ్రులు ఉన్నారు? దేవుని సన్నిధిలో బిడ్డలు పెంచేదానికి ఎంతమంది పిల్లల విషయంలో పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచేవారు ఉన్నారు? మనం గమనిస్తే చాలా అరుదు మనకు. అది నిత్యత్వం సంబంధించిన జీవితం కొరకే మన పిల్లల విషయంలో మనకున్న పట్టింపు శ్రద్ధ చాలా తక్కువగా మనం చూసుకోవాలి. తలంటేంటే మన ఆత్మ సంబంధమైన జీవితం కొరకే మనం ఎంతో శ్రద్ధ కలవారమై ఉండాలనే శక్తి మనకు బోధించబడుతుంది. అశ్రద్ధ అనేది మన జీవితంలో ఏమాత్రము ఉండకూడదని జ్ఞాపకం చేయబడుతుంది. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడడానికి, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడంటే మనం పోగొట్టుకునే అవకాశం ఉన్నాయని సత్యమే కదా. అది గట్టిగా పట్టుకున్నంటే మీరు జాగ్రత్తకూడదు, జాగ్రత్తగా మీరు పట్టుకునండి అనే మాట కూడా అది మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాము. ప్రకటన గ్రంథం 2:25 నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని అని దేవుని యొక్క వాక్యం మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి అదే ప్రకటన గ్రంథం 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. అంటే అపహరించేవారు ఉన్నారు, నష్టపరిచే ఉన్నారు, దొంగిలించేవారు ఉన్నారు, కాబట్టి మీరేం చేయండి? గట్టిగా పట్టుకునుడి. అంటే దాని విషయం మనకి మనకేం కావాలి? జాగ్రత్త కావాలి, శ్రద్ధ కావాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మత్తయి సువార్త 13:19 మత్తయి సువార్త 13:19 వినియు గ్రహింపక ఉండక ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఎవడైనా రాజ్యముల గురించిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాళ్ళ హృదయం ఉన్నది ఇతమైన దాన్ని ఎత్తుకొని పోవును. అంటే
దేవుని రాజ్యం గురించిన వాక్యం మనం విన్నప్పుడు గ్రహించబోతాను, ఎవరు తీసుకుపోతానంట, దుష్టుడు వచ్చి తీసుకుపోతాడు. గ్రహిస్తే మనలో ఉంటుంది, గ్రహించకపోతే దుష్టుడు వాటిని తీసుకుపోతాడు. కనుక మనం ఇనే వాక్యం గ్రహిస్తూ ఉన్నప్పుడు అది మన హృదయంతరంగంలో ఫలిస్తుంది, లేదంటే దుష్టుడు తన ఏం చేసినట తీసుకుని పోతాడు. విన్న వాక్యాన్ని కూడా ఏం చేయాలి, మనము గట్టిగా పట్టుకోవాలి. గ్రహించాలి అనేది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చాలామంది మనము ఎందుకు పూర్ణమైన ఫలాన్ని ఆత్మీయ జీవితంలో పొందలేకపోతున్నామంటే మనలో జాగ్రత్త లేకపోవటమే. అందుకే 2 యోహాను పత్రికలో 8వ వచనంలో మాట రాయబడి ఉంది. 2 యోహాను పత్రిక 8వ వచనం, అట్టివాడే క్రీస్తు విరోధనై ఉన్నాడు, చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకుని, మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకుని, జాగ్రత్తగా చూసుకుని. ఎందుకు వంచకుడు క్రీస్తు విరోధి ఉన్నాడు, మేము మీ మధ్య నెరవేర్చిన కార్యమును చెడగొట్టుకునక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకుని. కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అశ్రద్ధ అనేది దేవునికి ఇష్టం లేని కార్యము. యిర్మీయా గ్రంథం 48:10 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. మనం చూస్తాం యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. అశ్రద్ధ చేస్తే మనం శ్రద్ధగా చేయలేక బాగుండాలి. అశ్రద్ధ అనేది దేవునికి ఇష్టం లేని జీవితము, దేవునికి ఇష్టం లేని కార్యము. కనుక ప్రభు దేవుని బిడ్డ మన జీవితం ఏదైనా అశ్రద్ధ అనేది మన జీవితంలో చోటు చేసుకుందా? దేవునికి ఇష్టం లేని ఈ జీవితం మనం కలిగి ఉన్నామా? పరీక్షించుకుందాం. ప్రభు నా జీవితంలో నా ఆత్మ సంబంధ జీవితం కొరకు అశ్రద్ధ ఎంతో ఉందని ఆయన, నా ఆత్మ సంబంధ జీవితం కొరకు పట్టింపు శ్రద్ధ నాకు లేదు ప్రభు, తదితే నన్ను క్షమించండి, నేను శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి నేను జీవించడానికి సహాయపడమని దేవుణ్ణి ఎంతగానో అడగాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. మన తెలుసు కొరింది సంఘం గురించి, ఎంత ఉన్నతమైన సంఘం కొరింది సంఘం. మొదటి కొరింది పత్రిక 1వ అధ్యాయంలో ఎంతో ఐశ్వర్యం పొందిన సంఘం, కృపావరములు కలిగిన సంఘం. ఆ సంఘం విషయమే అపొస్తలుడు పౌలు గారు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. కృపావరములో లోపము లేని సంఘం అది, ఎంతో ఉన్నతమైన సంఘం. అన్ని వరాలు కొరింది సంఘంలో ఉన్నాయి. దేవుని కృపను అధికంగా పొందుకున్న సంఘం, దేవుని రాకడ కొరకే ఎదురు చూస్తున్న సంఘం అది. అది ఏం చోటు చేస్తుంది ఆ సంఘంలో? అజాగ్రత్త చోటు చేస్తుంది, అశ్రద్ధ చోటు చేస్తుంది. వారు ఏమైతే కలిగి ఉన్నారో దాని విషయమైన పట్టింపు శ్రద్ధ లేని వారు ఉన్నారు. అందుకేమైంది ఆ సంఘం? ఆ సంఘం ఏమైంది? ఆ సంఘంలో పాపం చోటు చేస్తుంది, అపవిత్రత చోటు చేస్తుంది, జారత్వం చోటు చేస్తుంది, వ్యభిచారం చోటు చేస్తుంది, వేషధారణ చోటు చేస్తుంది, విగ్రహ సంబంధమైన పాపము ఆ సంఘంలో చోటు చేస్తుంది. ఒకరి మీద ఒకరికి నెపమును మోసుకునే సంఘంగా చేపడుతొచ్చింది. ఈర్ష కోపం ద్వేషాలు ఆ సంఘంలో చోటు చేస్తున్నాయి. ఎంతో మొదటి దేవుని ఎంతో ఉన్నతమైన సంఘంలో పిలువబడుతుంది, అయితే ఆ సంఘం ఏమైపోయింది? పడిపోయింది. ఎందుకు? మొదటి కొరింది పత్రిక 10వ అధ్యాయంలో మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి కొరింది పత్రిక 10వ అధ్యాయం 12వ వచనము, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకున్నట్టు జాగ్రత్తగా చూచుకునేవాడు. జాగ్రత్త, నేను నిలుచున్నాను అనుకునే ప్రతి ఒక్కరూ, నేను ఆత్మీయంగా బాగున్నా అనుకునే ప్రతి ఒక్కరూ, నేను మంచి ప్రార్థన పడుకునే ప్రతి ఒక్కరూ, నేను క్రమోద్యాన మందిని ఎత్తాను అనుకునే ప్రతి ఒక్కరు కూడా దాన్ని కాపాడుకునే విషయంలో ఏం కాబట్టి మనము జాగ్రత్త పడాలా? మంచిదే, మనకి శ్వాస ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అది దాని విషయం ఏం కావాలి? మనము కాపాడుకునే దానికి మనకి ఏం కావాలి? జాగ్రత్త కావాలా, శ్రద్ధ కావాలా?
ఆ జాగ్రత్త పడే విషయంలో లోపించింది కొరింథ సంఘంలో. అందుకే ఆ సంఘంలో విభజనలు వచ్చినాయి, సంఘంలో. నేను పౌల వాడిని ఒకరు, నేను పేతురు లేక కేప వాడిని ఒకరు, నేను అపోలో వాడిని ఒకరు, నేను తీర్చు నాకు నాలుగు విభజనలు వచ్చేసినాయి. ఎందుకు వచ్చింది ఆ సంఘంలో? ఎందుకు విభజనలు వచ్చినాయి? ఎందుకు మనుషులు పార్టీ అయిపోయినారు? క్రీస్తు పార్టీ ఉండాల్సిన పోయి ఏ పార్టీకి ఎందుకు వచ్చారు? నేను పౌల్ పార్టీనండి, నేను పేతృ పార్టీని, నేను అపోలో పార్టీని, నేను ఎందుకు వచ్చింది పార్టీల సంఘంలోనికి? నేను ఆ అన్న పార్టీనండి, నేను ఆ పార్టీలు పనిచేయ దేవుడు. క్రీస్తుకు చెందిన వారం ఉండాలి మనం, పరలోక రాజ్యానికి చెందిన వారం ఉండాలి మనం. దాని కొరకు రోషం పౌరుషం ఉండాలండి. నేను 5 సంవత్సరాలు ఏప్రిల్లో ఉన్నా, ఏ ఒక్క వ్యక్తికి చెందినవాడు నేను ఉండలేకపోయా. నా ప్రభు వాడిగా ఉండేదానికి ఇష్టపడ్డా. దాని కొరకు ఎంతో ప్రేయర్ చెల్లించా, నేను ఎన్నో నిందలు కూడా భరించా. నేను నా ప్రభు వాడిగా ఉండేదానికి ఇష్టపడ్డా. నేను ఎంతో మంది పెద్దవాళ్ళు వారు మధ్య ఉన్నప్పుడు కూడా ఆడవారికి ఆడవారికి ఉండేవాడిని, వాళ్ళు మంచి చేసుకున్న దానికి, వాళ్ళతో సన్నిహితులు ఉండడానికి ప్రయత్నం చేసేవాడిని. కానీ కాదు, మన ప్రభుత్వం మనం ఓ ప్రత్యేకమైన సంబంధం కలిగినందుకు ఇష్టపడాలి మనం, మనుషులతో కాదు. చాలా మంది పెద్దలు నేను తెలియదు, అంటే వాళ్ళు నేను పరిచయం చేసినప్పుడు కూడా, 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా మంది గుర్తింపలేని వ్యక్తిని. కానీంటే వాళ్ళు తన చదువుకు ఉండేవాడిని, నా పని నేను చేసుకుని ఉండేవాడు అంతే. చాలా మంది ఉంటారు పెద్దవాళ్ళతో మంచి సంబంధం కలిగి స్నేహం కలిగి, అవి మన ఆత్మీయ జీవితం నష్టపడతాయి. మన పని అంటే మనం అంతే, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఎంతో ఆడవారికి అంతే. దేవుడి కంటే నువ్వు మనుషులతో ఎక్కువ నువ్వు సంబంధం సావాసం కలిగి ఉన్నావు అంటే అది మన ఆత్మీయ జీవితం ఒక రోజు శరీరం మనం నడిపించలేదు. అందుకే పెద్దలు నన్ను అసలు నన్ను పట్టించిన వాడు లేరు. నన్ను పట్టించిన వాడు నా పని నేను ఇప్పుడు కూడా సేవా జీవితంలో కూడా అంతే, సంఘ జీవితంలో కూడా నా పని నేను చేసుకుని ముందుకు పోతాను అంతే. నా గురించి నా గమనికానికి వాళ్ళు ఉండదు అనమాట, అది మనం కాపాడుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. కనుక ప్రభుత్వం ఇప్పుడు దేవుని బిడ్డ నువ్వు దేవుని చెందిన వ్యక్తిగా ఉండడానికి దాన్ని నువ్వు డెవలప్ చేసుకున్నావా, లేకపోతే మనుషులు చెందిన వ్యక్తి ఉండదానికి ఇష్టపడుతున్నావా? ఎవరికి చెందిన వారు ఉండదని నువ్వు ఇష్టపడుతున్నావు? చాలా ప్రాముఖ్యమైన, మనం ప్రభు చెందిన వారికి ఇష్టపడాలా. నేను పలానా మనిషి చెందిన వాడిని దానికైనా సిగ్గుచేట మరొకటి లేదు, దానికైనా అవమానకరమైన మాట మరొకటి లేదా లేదు. మన జీవితాంతంలో మనం ప్రభు పెట్టలాగానే పిలవబడాలి. నేను పరాన వారికి చెందిన వాడు అనే మాట మన జీవితంలో ఎప్పుడు ఆపాదించబడకూడదు. దాని విషయం ఎంతో జాగ్రత్త కలిగి మన ప్రభులు మనం కొనసాగాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఇటాలో ఎంత కష్టతరమైన దినాలు ఇవి, పాపము తాండ్రమడుతున్న దినాలు ఇవి, సంఘాల్లో శరీరం పనిచేస్తున్న దినాలు ఇవి. ఈ భయంకరమైన దినాల్లో అన్నాడు సమీరు ఇలాగ దేవుని సన్నిధిలో దేవుంట్లో పెరుగుతూ వచ్చాడు. ఆ అనుభవాన్ని దినాలు మనం కలిగి ఉండాలి. అన్నాడు ఎంతో భయంకరమైన పరిస్థితులు శిలో మందిరంలో ఉన్నాయి, దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది, వేలు కుమారుల ద్వారా సంఘానికి ఎంతో నష్టం ఉంది. అలాంటి భయంకరమైన అననుకూల పరిస్థితుల్లో ఒక అద్భుతమైన రీతిలో జీవించడానికి ఇష్టపడ్డాడు సందేహం. దేవుని మీద ఆధారపడి ఇష్టపడ్డాడు, దేవుని బిడ్డగా జీవించడానికి ఇష్టపడ్డాడు. అందుకే సమయంలో ఇస్రాయేల్ ప్రజలకి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా ఆయన చేయబడ్డాడు. సమయం అంటే ఎంతో గౌరవం, సమయం అంటే ఎంతో భయం కూడా. సమయం ద్వారా దేవుని ప్రజలకు అన్నాడు ఆశీర్వాదం ఉంది, సమయం ద్వారా దేవుని ప్రజలకు ఎంతో విజయం ఉంది, సమీరు ప్రార్థన చేస్తుంటే దేవుని ప్రజలకు జీవితాల్లో మేలు కలుగుతుంది. దేవుని సమీరు ప్రార్థన ఆలకించి దేవుని ప్రజలకు అక్కడ తెలుస్తున్నాడు ఆయన. సమీరు బ్రతినంత కాలంలో ఫిలిస్తీన్లకు చెయ్యి దేవుని ప్రజల ఏమాత్రమో లేదు, దేవుడే పనిచేస్తున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి! ఈనాడు ఎంతమంది సమీరులు మనం ఉన్నాం, దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే వరంగా ఎంతమంది ఉన్నాం మనం ఈనాడు? ఒకే ప్రశ్న వేసుకుందాం, నా ద్వారా దేవుని సంఘానికి దేవుని ప్రజలకి క్షేమాభివృద్ధి ఏమైనా కలుగుతుందా? నా ద్వారా దేవుని ప్రజలకు ఏమైనా మేలు కలుగుతుందా?
నా ద్వారా నా దేవునికి ఆ మహాదేవునికి మహిమ కలుగుతుందా? మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు సమయంలో ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కోల్పోయిన దేవుని మహిమను తిరిగి తెచ్చిన విషయంలో ఒక బలమైన సాధనగా దేవుడు సమయాన్ని వాడుకున్నాడు. దేవుని ప్రజలు ఏమైతే కోల్పోయినారో, ఏమైతే పోగొట్టున్నారో, తిరిగి సంపాదించిన విషయంలో, తిరిగి పొందుకునే విషయంలో సమయాన్ని దేవుడు ఒక పాత్రగా వాడుకుంటూ వచ్చాడు. ఆయన ఈనాడు మనం దేవుడు సిద్ధపరచలేడా? ఈనాడు దేవుడు ఆ అనుకులోకి మనం తీసుకురాడా? పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించవలసిన అవసరం మనకి అయింది. ప్రభువు నిప్రదేవి ఇప్పటిదాకా మన జీవితంలో అశ్రద్ధ ద్వారా, అచాక ద్వారా మనం పోగొట్టుకున్న ఆత్మ సంబంధ సంగతులన్నీ తిరిగి సమకూర్చున్న దానికి మన ప్రభువుని మనం అడగాలి. మొదటి దినాల్లో మన ప్రార్థన వేరే ఉండొచ్చు, మొదటి దినాల్లో మన ప్రేమ జీవితం వేరే ఉండొచ్చు, మొదటి దినాల్లో దేవుని మీద దేవుని మందిరి మీద దేవుని పని మీద ఉన్న మొక్కు వేరే ఉండొచ్చు. ఈనాడు అడుగులు లేకపోవచ్చు. ఆ గొప్ప మొదటి జీవితం కొరకై దేవుని అడుగు మనం పొందుకోవాలి. ప్రభా, ఆ మొదటి దినంలో ప్రేమ లేదు, ఆ మొదటి దినంలో మొక్కు వినాలని లేదు ప్రభా, ఆ మొదటి దినంలో ప్రార్థన వేదనాలు లేదు నాయన. నడతమని ఆర్టిఫిషియల్ అయిపోయినామంట, నడతమని ఎట్లయిపోయినాము? అవసరం పోతాం. జీవముతో కూడిన జీవితాలు కలిగి ఉండాలి మనం. జీవముతో కూడిన జీవితాలు, సజీవమైన ఆత్మ సంబంధమైన జీవితాలు మనం కలిగి ఉండాలి దేవుడు కోరుతున్నాడు. అందరూ వస్తుపోతుంటారు, దాని గురించి ఏం కాదు. ఎప్పుడం కూడా ఎంతోమంది వస్తుంటారు, వేల మంది వచ్చిపోయేవారు, కానీ జీవం లేని వారు ఎంతమంది, రక్షణ లేని వారు ఎంతమంది, అది కాదు మనకు కావాల్సింది. కారణం ఏంటంటే మొదట్లో అన్నీ ఉన్నాయి మనలో, రాను ఏమైపోయినా అవన్నీ పోతున్నాయి. కారణం ఏంటంటే జాగ్రత్త లేకపోవటమే, శ్రద్ధ లేకపోవటమే. అడదాం మన ప్రభుని, ప్రభా కనుక వాటిలో ఊడిపోకపోయినా కదా కారణం, నేను పోగొట్టుకున్న కారణం ఏంటంటే నాలో నా అశ్రద్ధమే, జాగ్రత్త లేకపోవటమే. తన ఆత్మీయ జీవితం ఎన్నో నేను పోగొట్టుకున్నాను ప్రభావ, ఎద లేకపోతే వచ్చిన ప్రభావ, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించలేకపోతే వచ్చిన ప్రభావ, దయతో నన్ను క్షమించండి, నన్ను మరలా సమకూర్చిన ప్రభావ. మన ప్రభుని మనము అడగాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. రెండోది అవివేకము, వివేకం లేకపోవట. చిన్న బయలు ఒక మాట ఏంది, మీరు పాము రోగులే నిష్కపట్నం, పాము వలే వివేకం ఇవ్వడి. ఈ వివేకం నిచ్చిన ప్రాముఖ్యం, వివేకము అంటే ప్రమాదం నుంచి తప్పించుకోవట, నష్టాల నుంచి తప్పించుకున్నట. చిన్న పాము మనుషుని కాలుష్యం ఏంటనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడికో పారిపోతుంది అనమాట. పాము వలే వివేకము, ప్రభు చెప్పాడు ఆ మాటని. పాము రావడం నిష్కపటమైన జీవితం. ఈనాడు ప్రభు బిడ్డలకు మనకేం కావాలి? ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. ఆ వివేకం లేకపోతే దుష్టుడు సాతనుడు మన జీవితాన్ని ఏం చేస్తాడు, ఆయన భంగపరుస్తాడు, మన ఆత్మీయ జీవితం నష్టపరుస్తాడు. శత్రు పని అదే, ఎవరు మింగుదామని అబద్ధంలో తెరిచినాడు, వాడు తిరుగులాడుచున్నాడు లోకమంతా. లోకమంతా ఏం చేస్తాడు, శత్రువు తిరుగులాడుచున్నాడు. వివేకం లేకపోతే శత్రు చేతులు పడిపోతాం. కనుక ఆత్మ సంబంధమైన వివేకం మనకెంతో అవసరమని దేవుని యొక్క వాక్య జ్ఞాపకం చేయబడతా ఉంది. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం, తొంభై రెండవ కీర్తన 6వ వచనం, అశుప్రాయులు వాటిని గ్రహింపురు, అవివేకులు వివేచనకి. వివేకులు ఏం చేస్తారు, గ్రహిస్తారు, వివేచిస్తారు. ఏ దేవుని సంగతులు, దేవుని కార్యాలు. వివేకులు దేవుని కార్యాలని వాళ్ళు గ్రహించగలరు. అవివేకం అనేది గ్రహింపలేని జీవితం, గ్రహింపలేని జీవితం. కానీ ఆ వ్యక్తులు గ్రహింపలేదు, అందుకే గొడవలు ఊడిపోతున్నా సరే గ్రహింపలేని వాడుగా పని చేస్తాడు. ఊడిపడిపోయింది. మనకేం కావాలంట, మనం ఏం పని చేస్తున్నా సరే మనకేం కావాలి, వివేకం కావాలి. మనం చేసే పనులు మనం నష్టం లేకుండా ఉండాలంటే ఒకటి శ్రద్ధ ఉండాలి, రెండవది వివేకంగా పనిచేయాలి. ఒకవేళ మేలు లేకుండా పర్వాలేదు, కానీ నష్టం అనేది మనకు రాకూడదు. అలాగే దేవుళ్ళు మనం ఏం జీవించగలగాల,
మన ధర్మ ఇతరులకి మేలు కలగిన ప్రపంచ మేలు కానీ మన ధర కలగకూడదు, ఆత్మ నష్టం అనేది కలగకూడదు. అలాగ ఆత్మస్థమ వివేకం కలిగి మనం జీవించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. చూడండి, ఒక బలహీనమైన విశ్వాసం ఉన్నాడు, బలవంతుడైన విశ్వాసం ఉన్నాడు. ఇప్పుడు ఈ బలమైన విశ్వాసి ఈ బలహీనమైన విశ్వాస దగ్గర ఎంత వివేకంగా జీవించాలా మాట్లాడాలా, లేకపోతే ఆ బలహీనమైన విశ్వాసం ఏముంది, ఇతని ద్వారా ఏం రాకూడదు, ఆత్మ నష్టంగా రాకూడదు. అలా ఉండాలంటే ఈ బలమైన విశ్వాసి ఎంత వివేకంగా ఆ వ్యక్తితో వ్యవహరించాలా, మాట్లాడాలా, సలహాలు ఇవ్వగలగాల, అలా సలహా ఇచ్చే స్తోమత లేకపోతే కామ్గా ఉండాలా, నాకు తెలియదు నాయన అన్నట్టు ఉండాలా. చాలా మంది దేవుని ప్రజల యొక్క జీవితంలో ఒకటి ఏంటంటే, కనుక బలహీనమైన విశ్వాసుల యొక్క జీవితంలో బలమైన విశ్వాసుల యొక్క జీవిత విధానమే వాళ్ళ ఆత్మీయ జీవితాలకి నష్టానికి దోహదపడుతున్నాయి. దేవుని కొనసాగలేకపోయిందని గల కారణాలు అవి చెరమట్టుకు చెరమట్టుకు అవే కారణాలు. అందుకే మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలా, మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. వివేకముతో మనం నడుచుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఉందేనది జ్ఞాపకం చేపెట్టాలి. కానీ ఈనాడు ఆత్మ సంబంధం వివేకం కలిగి మన ప్రభువులో మనం జీవించగలుగుతున్నామా, కొనసాగలుగుతున్నామా, దేవుని ప్రజల ఎదుట వివేకంగా మనం ప్రవర్తించగలుగుతున్నామా, జీవించగలుగుతున్నామా, ఎట్లా ఉన్నాం మనం, ఎట్లా ఉన్నాం? ఒకవేళ మన ఆత్మసం జీవితంలో బలహీనమైన విశ్వాసకి సరైన విధానం మనం కనిపరచలేకపోతే ఏముంది, అప్పుడు నుంచి నమ్ముకున్నాడు వేసుకోవని, నువ్వేట్లుంటే నేను నీకేమంటారంట, నువ్వేట్లుంటే నేను నీకేమి. అలాగే ఎంతమంది అనుకునేది ఎంతం లేదు, అది కాదు మనకు కావాల్సింది. కారణం ఏంటంటే ఈ వ్యక్తి ఆత్మ గ్రహింపు లేదు. గ్రహింపు ఉంటే ఏం చూస్తారు, మనుషులు చూడు, ఏమని చూస్తారు, దేవుని చూస్తారు, దేవుని చూస్తారు. చాలా మంది మనుషులను బట్టి మందిరం రాదు, దేవుని కొంతమంది మనుషులను బట్టి ఏం రారు, దేవుని మందిరానికి కూడా రారు. మనుషులను బట్టి దేవుని కలిగి ఉండడానికి వెనకం చేస్తూ ఉంటారు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. నెహెమియా గ్రంథంలో మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం, అది మనం కలిగి ఉండాల్సింది. మనుషులను బట్టి కాదు మనం దేవుని అనుసరించాల్సింది, దేవుని బట్టి మన దేవుని మందిరాన్ని కలిగి ఉండాలి, దేవుని సన్నిధి కలిగి ఉండాలి, దేవుని జీవించగలగాల. ఇది చాలా ప్రాముఖ్యమైంది. కానీ మనుషుని బట్టి నువ్వు దేవుని సన్నిధి దూరం అవటం ఏంటి, మనుషుని బట్టి దేవుని కొనసాగకపోవటం ఏంటి, ఎంత అవివేకం అది, దాని వివేకం అంటారా, అది అవివేకత అది, లేదా చెప్పండి అది బుద్ధిహీనత అని కూడా అంటారు. ఏమంటారు, బుద్ధిహీనత కాదు వద్దండి, వివేకం కలిగి మన దేవుళ్ళు మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఎఫెసు రాసిన పత్రిక 5:17 ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చెట్టు మీద గ్రహించుకుని. చాలా మనం చూస్తున్నాము, ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక అంటే ఏం కావాలి, అవివేకులు కాక వివేకులు ప్రభు యొక్క చెట్టు మీద గ్రహించుకుని. అతనికి వివేకముతో మన ప్రభు కొరకు మనం కలిగి ఉంట, ఆయన చిత్తాన్ని మనం గ్రహించుట, అలాగ మనం మన జీవిత యాత్ర ముందుకి కొనసాగటం అనేది మనకి జ్ఞాపకం చేయబడతాడు. సామెతలు 5:5 సామెతలు 5:5 జ్ఞానము గలవాడు విని వివేకము గలవాడు ఆలోచించి చాలు. వివేకంలో ఏం చేస్తానంట, ఆలోచించి నీతి స్మృతులు నేర్చుకుంటాడు. అవివేకులు నేర్చుకోలేరు. వివేకం గొప్ప లక్ష్యం ఏంటంటే ఆలోచించి నీతి స్మృతులు నేర్చుకుంటారు. ఆలోచించడానికి ఇష్టపడతారు, నేర్చుకోడానికి ఇష్టపడతారు వివేకులు. మనం వినేదానికి నేర్చుకోడానికి ఇష్టపడలేదంటే మనం ఏముంది, అవివేకం ఉందని అర్థం. కానీ మనం వివేకం గలవారమై మన ప్రభు కొరకు ఏం చేయాలి, మనము జీవించాలా. 2 తిమోతి
రెండు ఏడో వచనం, రెండో తిమ్మతి రెండో అధ్యాయం ఏడో వచనం, నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాము. అన్ని విషయములు ఎందు అన్ని విషయంలో ప్రభు నీకు వివేకము, అన్ని విషయం మనకేం కావాలి, వివేకం కావాలి, అది ఎవరిస్తారంట, అన్ని విషయం ఎందు ప్రభు నీకు వివేకము అనుగ్రహించును. అన్ని విషయాల్లో ఈ లోపల మనకేం కావాలి, వివేకం కావాలి, జీవించడానికి ప్రభు పరం ముందు సాగేదానికి, మన జీవితాలు కాపాడుకునే దానికి వివేకం కావాలి. ప్రభుని అడగా అది ఎవరిస్తారంటే, ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. మన దేవుడే ఆ గొప్ప జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం మనం కూడా చూడగలుగుతున్నాం, ప్రభా నీ కొరకు ఈ లోకం ప్రత్యేకంగా జీవించడానికి ప్రభా అన్ని విషయాల్లో నాకేం కావాలి, నాకు వివేకము దయచేయండి, నాకు సహాయపడు ప్రభా అని మన ప్రభుని మనము అడగాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. కొలసీలు రాసిన పత్రిక ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం అమ్మ, అందుచేత ఈ సంగతి విన నాటి నుండి మేమును మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం గలవారును సఫలలాగుచు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభుని సంతోషపెట్టేట్లు ఓర్పును దీర్ఘశాంతము కనపరిచినట్లు అపోస్తలుడు పౌలు కొలసి సంఘం విషయంలో ఆయన కలిగిన ప్రత్యేకమైన ప్రార్థన అంశం ఏంటంటే, ఆత్మ సంబంధమైన వివేకం గల వారికి మీరు ఉండాలని మీకోసం నేనేం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ సంబంధమైన వివేకము పౌలు ఈ ప్రత్యేకమైన ఈ ప్రార్థన పౌరుల సంఘ విషయంలో ఆయన కలిగి ఉన్నాడు. అంటే సంఘానికి దేవుని ప్రజలకి ఆ జీవితం ఎంత అవసరమైనది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. మన ఆత్మీయ జీవితాన్ని ముందు నడిపించడానికి అది ఎంత అవసరమైందో మనకు జ్ఞాపకము చేయబడుతుంది. అందుకే అడగాలి ప్రభుని, ప్రభు ఈ ఆత్మ సంబంధమైన వివేకం మాకు దయచేయండి, అవి మన ఆత్మ సంబంధ జీవితాన్ని కాపాడదిగా ఉందని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అలా మనం రెండు తలంపులు మనం చూస్తున్నాము, అవివేకం ద్వారా అవికి ఏం పోగొట్టున్నాడు, గొడవల్ని పోగొట్టున్నాడు. ఒకసారి మనం కూడా అవివేకం ద్వారా దేవుని వాక్యాన్ని కోల్పోతాం, దేవుని వాక్యాన్ని గ్రహించలేము, చేయలేము, పని చేయలేము, ఆత్మీయ జీవితంలో శత్రు చేత ఓడిపోతుంటాము. కారణం ఏంటంటే వివేకం లేకపోవడం ద్వారానే. ఎందుకే మన శత్రు చేత ఓడిపోతున్నామంటే ఈ ఆత్మ సంబంధమైన వివేకం లేకపోవడం ద్వారా. అందుకే మీరు పాముల్ని ఎట్లనండి వివేకం కలిగి అది మనకు అవసరము. తర్వాత మనం గమనించినట్టయితే అతను ఏముంది, ఆవేశం ఉంది, పని చేస్తున్నాడు కానీ ఆవేశంగా ఏం లేదు, వివేచన లేదు, పట్టింపలేని వ్యక్తి ఉన్నాడు. చాలా ఆవేశంగా ఉంటారు చాలా మంది. ఆవేశము మన ఆత్మ సంబంధ జీవితాన్ని సరిగ్గా నడిపించలేదు. గమనించండి, ఆవేశం అనేది మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని సరైన విధానంలో ఏం చేయాలి మనల్ని నడిపించలేదు. మరో మాట రాయబడింది, ఆత్మ సంబంధమైన ఆవేశం ఆయా సందర్భంలో కనపరిచే జీవితం, అది ఆయా సందర్భంలో కనపరిచే జీవితము ఆత్మ సంబంధ ఆవేశం. అది కూడా అన్ని సందర్భాల్లో మనకు క్షేమాభివృద్ధిని కలిగించదు. అవసరమైనప్పుడు చాలా రేరుగా మనం అది చూస్తాం. అయితే మనకి ఏం కావాలి, మనకు ఆవేశం అనేది, అయితే ఆవేశంతో పనిచేయటం అనేది ఆ పని సంపూర్ణంగా సరైన ధరలో మనం దాన్ని నిర్వర్తించలేము, జరిగించలేము అనేది కూడా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. ఉదాహరణకు మోషే యొక్క జీవితం జ్ఞాపకం చేస్తుంది. రెండో అధ్యాయంలో మోషే పెద్దవాడు అయినప్పుడు అని మాట్లాడి, మోషే
పెద్దవాడు అయినప్పుడు అప్పటికి మోసలే ఉన్నాయి, సకల విద్యలు ఉన్నాయి. ఐగుప్తుకి విద్యనంత అభ్యసించిన వ్యక్తి, మాటలు నేర్పరి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇక నాకేం పెద్దవాడు నాకేమి అని ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడికెళ్ళి దేవుని పచ్చను చూచి ఏమైనాడు, ఒక ఐగుప్తుడు ఎబ్రిని కొడుతుండ చూసి ఏమైనా ఆవేశం వచ్చి ఏమయ్యాడు, వాడు చంపిస్తున్న పాత పెట్టాడు. అంటే ఆయనకి ఏమొచ్చినప్పుడు, అరే ఇస్తారా ప్రజలు యూదుని పడతావా అని ఆవేశం వచ్చి ఆ ఐగుప్తుని ఏం చేసినాడు, చంపేశాడు. చంపేసి ఇస్తున్న పాత పెట్టాడు. ఆయన దాని ఫలితంగా మోషకి సంక్రమించిన పరిస్థితి అండి, ఐగుప్తు నుంచి పారిపోవాల్సిన అవసరానికి ఏర్పడింది. అంటే పారిపోయేలా చేసింది ఏంటి ఆయన జీవితంలో? ఆవేశం. మరి దేవుడు చెప్పాడా ఓ మోషే నువ్వు? దేవుడు కూడా చెప్పలేదే. దేవుడు చెప్పాడా ఎబ్రిని కొడుతుంటుంది ఎట్లా మోషే కొట్టి చంపు అని చెప్పాడా దేవుడు? చెప్పలేదే. నువ్వు ఎట్లా కొట్టి చంపి ఇసులో పాతి పెట్టావు? అంటే మోషేలో పనిచేసింది ఏంటి? శరీర సంబంధమైన ఆవేశము. తన ఫలితముగా అతను ఐగుప్తు నుంచి పారిపోవాల్సిన అవసరత ఏర్పడినట్లు మనం చూస్తా ఉన్నాం. అతనికి ఆవేశము. అతనికి ఈనాడు దేవుని పెట్టడంగా మనం ఎలాంటి ఆవేశాన్ని కలుగున్నాం? ఆత్మ సంబంధ ఆవేశమును కలుగున్నామా? చాలా ఆవేశంగా మాట్లాడటం, ప్రవర్తించడం, జీవించటం మన ఆత్మీయ జీవితాలకు అవి క్షేమాభివృద్ధి ఏమాత్రమో కానే కావాలనే సత్యాన్ని మనం గుర్తించాల్సిన అవస్థ మనకు ఎంతైనా ఉంది. పేతురు కూడా చాలా దుడుకుంది. పేతురు కూడా చాలా దుడుకు. పేతురుకి చాలా తొందరపడతానం ఎక్కువ, దుడుకుతనం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. అంటే ప్రభు కొరకు నేను ఏదో చేయాలని తాపేత్ర ఆయనకి, ప్రభు కొరకు ఏదో నేను చేయాలని ఆవేశం, ఆతృత, తొందరపడతాను పేతుల్లో ఉంది. చాలామంది మనం కూడా ప్రభు కొరకు ఏదో చేయాలని తొందరపడి మాట్లాడుతుంటాం. మనం తొందరపడి ఏం చేస్తుంటాం? మాట్లాడుతుంటాం. అదే పేతురాడు, ప్రభు అందరూ విడిచిన నేను నిన్ను విడిగా నా ప్రాణం ఇస్తాను ప్రభు. ఏమిస్తారు? ప్రాణం ఇస్తారు ప్రభు. అయితే అదే పేతురు ఏమన్నాడు? ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు దాని మించిన పాపం ఒకటి లేదు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఎవరు వేసుకుని ఉంటే నీకు తెలియదా? 3 సంవత్సరాలు వేసుకుని తిరిగేవే, ఆయన చేసిన అద్భుతాలను చూసేవే, ఆయన పెట్టిన తిన్నవే, నువ్వు కూడా అద్భుతాలు చేసినవే. ఆ ప్రభు తెలియదా నీకు? వాక్యం చెప్తుంది, వాక్యం చెప్తుంది మనుషుల మధ్య ప్రభుని మనం ఒప్పుకోకపోతే పర్లో రాసిన ప్రవేశము లేదు. ఆయన వచ్చినప్పుడు దూతల మధ్య ఆయన ఒప్పుకోనంట. అలాంటి ఘోరమైన పాపం పేదలు చేశారు. ఇదంతా కారణం అంటే ఆవేశంకున్న మాటలు. ప్రభు కొరకు ఏదో చేయాలని తొందరపడతాను పేదల్లో ఉంది. ఆత్మ సంబంధమైన జీవితాల్లో, ఆత్మ సంబంధమైన పరిచర్యలో తొందరపడతానము లేదా ఆవేశంతో కొన్ని జీవితాలు ఏమాత్రము పనికిరావు, ఏమాత్రం పనికిరావు. అందుకు మనం ప్రభు పెట్టాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, చాలా జాగ్రత్తగా వివేచించగలగాల సంగతులను. ప్రభు ఎట్లా మనకున్న ప్రేమ బట్టి ఆవేశంగా మనం ముందుకు పోకూడదు. ఒకసారి శ్రీశైలం సువార్త హెబ్రోన్ టీం నుంచి అక్కడ సంఘము కరపత్రికలు ప్రింట్ చేయడా, ఎక్కడ పోయినా సరే కరపత్రిక ఉంటే ఆ మందిని ఒక స్టాంప్ ఉంటుంది, సువార్త అందిస్తాం. అయితే నేను కొంతమంది ప్రదర్శన ఈనా సేవకుడయ్యా, ఈనా సంఘమయ్యా, కనీసం కరపత్ర కొట్టలేదని మేము చాలా తక్కువగా మాట్లాడుతూ. అంటే ఎందుకు మేమేదో సువార్త చేస్తామని పది హీరులు అని ఏం కాదు, అది తొందరపడుతున్న కొన్ని మాటలు, ఆవేశం కొన్ని మాటలు. ఆ మాటలు సరసరా ఆ స్థానిక సంఘ సేవకునికి వెళ్ళి అందినాయి ఆ మాటలు. ఇంకా రోజు ఉదయకాలం కుటుంబ ప్రార్థన ఫుల్ క్లాస్. సంఘం యొక్క పరిస్థితులు మీకు తెలుసా? ఇక్కడ వాతావరణం మీకు తెలుసా? కనీసం బ్యాగ్లేసిన బయట పోతే కుట్టే వాళ్ళు ఉన్నారా? బజరంగ దళంలో అయితే మీ శివసేన వాళ్ళు పర్మిషన్ లేదు అక్కడ. ఇన్ని భయంకరమైన ఇరుకుల ఇబ్బందుల్లో మేము ప్రభు సేవలు కొనసాగుతుంటే మీరు తొందరపడతానని మాట్లాడేందుకు ఆవేశం మీకు ఎందుకని ఫుల్ క్లాస్ ఇచ్చాడు ఆయన.
ఈ కాక మూడు సంవత్సరం నాకు సేవ చేస్తున్న దినంలో అంటే రాజమండ్రి సేవకుడు అంటే ఏంటి అంటే ప్రభు కొరకు ఏదో చిన్న తొందర పడుతున్నాడు ఏం చేస్తాం మనము ఆవేశం తొందరపడి మాట్లాడుతున్నాం ఏదో చిన్న తృష్ణ ఇదేవి సంఘానికి కానీ దేవుని ప్రజలకు కానీ మన ఆత్మీయ జీవితాలు కానీ ఏమాత్రం క్షేమాభివృద్ధి కలిగించకు ఎదుగుదల అనేది అభివృద్ధి అనేది ఒక ప్రత్యేకం ఉంటుంది అభివృద్ధి ఎదుగుదల అనేది ఎట్లా ఉంటుంది ఒక ప్రత్యేకం ఉంటుంది అది నిదానం ఉంటుంది చాలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది మొదటి నువ్వు కొత్తగా తుదకు నువ్వు మహాభివృద్ధి నవ్వుతావు మొదట కొద్దిగా ఉన్నట్టు ఉంటుంది తుదకు నువ్వు ఏమవుతావు మహాభివృద్ధి నవ్వుతావు చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇవన్నీ కనుక ఆవేశం దేవుణ్ణి కార్యాలను దేవుని ఉద్దేశం సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చలేదు దాని ద్వారా దేవుని పని నష్టమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాని ద్వారా మన ఆత్మీయ జీవితంలో కూడా పోగొట్టిన అవకాశాలు కూడా ఉన్నాయి దాని ద్వారా మనం పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మోషే పారిపోయాడు పేతురు మనం చూస్తున్నాం పశ్చాత్తాపడి ఏడుస్తూ వచ్చే దేవుని సన్నిధిలో దేవుడు కనికరించి దయచూపించి మళ్ళా సమకూర్చుని గొప్ప అపోస్తలుడు పేతురు అవుతూ వచ్చాడు కనుక ప్రభుని దేవుడు బిడ్డ కనుక ఈనాడు మనం ఎట్లా ఉన్నాం శరీర సంబంధమైన ఆవేశంతో అయితే ఆసక్తితో ముందుకెళ్తున్నామా జ్ఞానానుసరమైన ఆసక్తి మనం ప్రభుల ముందుకి కొనసాగుతున్నాం ఆసక్తులు రెండు ఉన్నాయి ఒకటి శరీర సంబంధమైన ఆసక్తి రెండోది ఆత్మ సంబంధమైన జ్ఞానంతో కూడిన ఆసక్తి దేవుడు కొరది ఆత్మ సంబంధమైన జ్ఞానంతో కూడిన ఆసక్తి కూడిన ఆధ్యాత్మిక జీవితాలు మన కళ్ళలో దేవుడు కోరుతున్నాడు అందుకు ప్రభు అంటాడు మీ ఆసక్తి జ్ఞానానుసరమైంది కాదు అంటే ఏ ఆసక్తిది అంటే జ్ఞానసరమైందంటే ఆత్మ సంబంధమైనది కాదని అర్థం అంటే క్షేమాభివృద్ధి కలిగించే ఆసక్తి కాదని అర్థం అంటే శరీర సంబంధమైన ఆసక్తి ఉంది కానీ ఎలాంటి ఆసక్తిని కలిగి మన ప్రభువును మనము కలిగి ముందు కొనసాగలుగుతున్నాం ఈ చాలా అవసరాలు అక్కడ హెబ్రోన్లో ఆ రోజు ఆదివారం హెర్మోన్ కాంపౌండ్ లో ఆరాధన జరుగుతుంది హెబ్రోన్ కాంపౌండ్ లో సందేశం జరుగుతుంది జనరల్ గా ఈ ఎప్పుడైనా కాన్వికేషన్ అప్పుడు యూత్ క్యాంప్ అప్పుడు ఈ హెబ్రోన్ కాంపౌండ్ లో కూడా ఆరాధన ఉంటాయి బోకర్ వాటికి కనెక్షన్ ఇస్తారు అయితే మిగతా దినాల్లో కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ ఆ హెబ్రోన్ కొంతమంది కూర్చొని వాక్యం వింటుంటారు అప్పుడు ఒక బ్రదర్తో సీనియర్ బ్రదర్తో కన్నా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు మీరు బాకరం ఐదు కనెక్షన్స్ రెండో వింటారు కదా అన్నాడు ఆయన అంటే ఇప్పుడు పెట్టిన వాళ్ళు బుద్ధిహీనుల జ్ఞానహీనులు అనేసి అన్నాడు ఆయన నన్ను ఏమన్నాడు అంటే వాళ్ళకి తెలియదన్నా వాళ్ళకి కనెక్షన్ ఇవ్వండి ఇక్కడ కనెక్షన్ ఇస్తారు జనాందరూ ఇక్కడ వచ్చి కూర్చుంటారు వారు మనం కంట్రోల్ చేయడం అర్థమైందండి అంటే మనకేదో తెలుసు అనుకుంటాం కానీ అంటే ఏ ఉద్దేశపూర్వకంగా అవి అక్కడ అమర్చారు ఎందుకు అక్కడ కనెక్షన్ ఇవ్వదని విచక్షణ వివేచన జ్ఞానం లేకుండా అన్న నేను ప్రశ్నిస్తూ వచ్చా ఎందుకు ఇట్లా ఇవ్వలేదన్ను అంటే అడిగే విధానం కూడా ప్రత్యేకంగా ఏదో నేను ఏదో గొప్ప అనుకుంటూ నాకే తెలుసు అనుకుంటూ రాశిగా ఆదర్శంగా మాట్లాడుతూ వచ్చా ఒక్క మాటతో మొత్తం డౌన్ చేశాను ఆయన నన్ను ఒకే ఒక మాటతో ఒకసారి మనకు కొన్ని వివేకం లేకుండా ఒకసారి మనం మాట్లాడుతుంటాం అందుకే దేవుని బట్టి మనము ఎంతో వివేకంగా మన నోరు తెరవాలి మనం మాట్లాడాలి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అక్కడ గొప్ప దైవజనులు గొప్ప బాధ్యత గల ప్రియులు అక్కడ ఉన్నారు ఎంతో ఆత్మీయ జీవితంలో పండిపోయినారు వాళ్ళంతా వాళ్ళ ముందు మనం ఏ పాటి వారం అంటే వాళ్ళ పనిని విమర్శించే స్థాయి మనకి లేదు ఆ స్తోమత మన లేదు ఆ పని మనది కూడా కాడా కాదు ఎట్లా విమర్శించగలను నేను ఎట్లా నేను ప్రశ్నించగలను ఈ రకంగా మనం ఆత్మీయ జీవితం ఏమవుతుందో ఒక్కోసారి ఏమవుతుందో మనము మన ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నదానికి ఈ విషయాలు ఎన్నో దోహదపడుతుంటాయి చాలా జాగ్రత్త మనము కానీ మన నోరు తెరవాలా మళ్ళీ ఆవేశము తొందరపడతానము శరీర సంబంధమైన ఆసక్తి మనల్ని ఏమాత్రము కనపరచకూడదు చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరత మనకెంతైనా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితాన్ని ఎదుర్కొన్న పరిస్థితులు ఆవేశంతో కొన్ని విషయాలు తొందరపాటు కడిన విషయాలు ఎన్నో నేను చెప్పగలను వాటన్నింటిలో నువ్వు ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నా
అందుకే నేను మీతో నేను ఈ మాట్యాలు పంచుకుంటున్నాను. అందుకే ఆ వ్యక్తులు ఏమన్నమాట, ఆవేశంతో పనిచేస్తున్నాడు కానీ వివేచన లేకుండా పనిచేస్తున్నాడు, జాగ్రత్త లేకుండా పనిచేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం పోగొట్టుకుంటూ ఉండాలంటే, మన కలిందాలను మనం గట్టిగా పట్టుకోవాలంటే మనకేం కావాలి? శ్రద్ధ కావాలి, జాగ్రత్త కావాలి, వివేకం కావాలి, ఆవేశం మనలో ఉండకూడదు, శాంతిమూర్తనంగా ఉండాలి, సంగతులు వివేచించగలగాలి, గ్రహించగలగాలి. ఆ రకంగా మనం ముందుకి వెళ్లాల్సిన అవస్థ మనకు ఉంది. తను పోగొట్టుకున్న వ్యక్తి తర్వాత ఏమన్నాడని, అయ్యో నా ఏలని వాడ, అది నేను వెరుగుకి తెచ్చింది, ప్రార్థించుకొచ్చాడు. అయ్యో నా ఏలు నేను పోగొట్టుకున్నాను, అది నాది కూడా కాదే, నేను పోగొట్టుకున్నాను. ఎంత అద్భుతమైన సన్నతి! మనం ఈనాడు మనం చేసిన ప్రార్థన, ప్రభువా నేను పోగొట్టుకున్నాను, నేను పోగొట్టుకున్నాను, ఓ నా ఏలిని వాడా, నన్ను ఏలే నా ప్రభువా, నేను పోగొట్టుకున్నాను. ఎలీషా అన్నాడు, ఏమన్నాడండి, అది పడిన స్థలము నాకు చూపు, అది పడిన స్థలము నాకు చూపు. మన పడిన స్థితి మనం ఎరగాలి, ఎక్కడ పడ్డామో అది మనం గుర్తి ఎరగలగాలి. ప్రభా నేను పడిన స్థలం అది నాయన, నేను పొగ పుట్టుకున్న స్థలం అది నాయన, నేను చారు విడుచుకున్న స్థలం అది ప్రభా, నేను పోగొట్టుకున్నా. తిరిగి మనకిచ్చేదానికి ఇష్టపడతాడు ఆయన. ఆ నేను ఏ రకంగా కొమ్మ నరికి నీటిలేసినప్పుడు గొడవ తేలుతూ వచ్చిందో, మళ్ళా పోగొట్టు దాన్ని ఇచ్చేదానికి ప్రేమగల దేవుడు మనకు సంసిద్ధుడు అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎంత అద్భుతమైన దేవుడు! మనం మొరపెట్టాలి దేవుణ్ణి, అడగాల ప్రభుని. ప్రభు మనకి ఇచ్చేదానికి ఆయన ఇష్టపడతాడు. అందుకే మన పడిన స్నేహితులు మనము ఎరగెరగాల. చూడండి, ప్రకటన గ్రంథం 2:5 మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 2:5 నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అటు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని నియతకు వచ్చి దాని చోటు నుండి తీసివేస్తా. జాగ్రత్త సుమా, నువ్వు పడిన స్థితి నువ్వేం చేస్తా జ్ఞాపకం చేసుకో. ఆ పడిన చోటు ఏదో చెప్పు అన్నాడు లేదండి ఎలీషా. ఏమన్నాడు ఆయన చిన్న 6 ఆ దైవజనుడు అది ఎక్కడ పడిన అడిగిను, వాడు అతనికి ఆ స్థలమును చూపగా నరికి నీళ్ళ వేగ వడ్డని తేలేను. ఎంత అద్భుతమైన కార్యం మనకు జరుగుతొచ్చింది! దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన మన ఆత్మీయ సమకూర్పు కొరకు, మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితంలో. నమ్మాలి, మన సమకూర్పు కొరకే దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. ఈ పరమసత్యమును గుర్తెరిగి ఏం చేయాలి మనము అడగాలి. నా స్థితి మెరుగుపరచు, పోగొట్టుకున్నావా, నేను పోగొట్టుకున్నావా మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మరలా నాకు దయచేయ. మన ప్రభువు నడిపితే ప్రభు నిచ్చి మనకు అనుగ్రహించి బలపరిచి నడిపించి గొప్ప సంగతి. ఇంకెన్నో విషయాలు ఏం బాగా ఉన్నాయి, కానీ 3 జ్ఞాపకం చేసుకొచ్చాను. 1 ఏమంటా, అశ్రద్ధ మనలో ఉండకూడదు, జాగ్రత్త ఉండాలి. 2 ఏం చూసుకొచ్చినాము, వివేకం మనలో ఉండాలి, అవివేకం ఉండకూడదు. 3 ఏం చూసుకొచ్చినాము, కనుక ఆవేశం మనలో ఉండకూడదు, తొందరపడతాం మనలో ఉండకూడదు, శరీర సంబంధమైన ఆసక్తి మనలో ఉండకూడదు, ఆత్మానుసారమైన ఆసక్తి కలిగి మనం ఉండాలని మనకు జ్ఞాపకం చేపడతాం. 2 కనుక అయ్యో నా ప్రభు నా ఏలిన వాడ, కనుక ప్రాధాన్యపడతా ప్రభుని, ప్రభునికి మొరపెట్ట చర ప్రాముఖ్యం. తర్వాత ఏలిసిన దేవుని నామం చేసిన అద్భుతాలను మనము చూస్తూ వచ్చినాం. మన ప్రభు అద్భుతాలు చేస్తున్నాయి. మా కొమ్మ నరికి నీళ్ళు వేసినప్పుడు వాటిని తేలినని మాట మనము చూడగలుగుతున్నాము. ఆ కొమ్మే ప్రభు యేసుక్రీస్తు. మనం పైకెత్తివాడు ఆయనే, మనం లేవనెత్తివాడు ఆయనే, పన్ను స్థితి నుంచి చేపట్టుకుని లేవనెత్తివాడు ఆయనే. ఆ కొమ్మే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎంత అద్భుతమైన దేవుడు! లోకంలో మునిపోయినవేమో, లోకమైన సముద్రంలో మునిగిపోయినవేమో, ఈ లోక సముద్రం నుంచి దేవుడిని పైకెత్తాలని కోరుతున్నాడు, నేను లేవనెత్తాలని కోరుతున్నాడు. చాలా ప్రాముఖ్యం. పేతురు కూడా ప్రభా నువ్వే అయితే సముద్రం నచ్చిన సహాయము చెయ్యి, నడు,
వేశాడు అడుగులు మళ్ళా దాన్ని కనుక సముద్రం చూడగేమయ్యాడు మునిగిపోసాగాను. అయ్యో ప్రభా నేను నశించిపోతున్నా. ప్రభు చేపట్టి మళ్ళా లేపినట్టు మనం చూస్తున్నాం. ఈ లోకమనే సముద్రంలో మునిగిపోతున్నదేమో, కొట్టిమిట్టాడుతున్నాయేమో. ఈ లోక సముద్రం నుంచి, ఈ పాపపోషితమైన పరిస్థితుల నుంచి దేవుడిని లేవనెత్తడానికి కోరుతున్నాడు, దేవుడిని పైకెత్తడానికి కోరుతున్నాడు. ఏ పాపము నీ నేలు కూడా చేస్తున్నావు, ఏ సోదరుల చేతులు సతమతం అవుతున్నావు, వాటన్నిటి మీద గొప్ప విజయం ఇచ్చి మన జీవితాన్ని దేవుడు నడిపించడానికి ఇష్టపడాలని కోరుతుండగా ప్రభుని వేడుకుంటావు. అయ్యో నా ఏడు, అయ్యో నా ప్రభువాన్ని ప్రార్థించు, ప్రభుని అడుగు. అద్భుతమైన రీతిలో మన ఆత్మజీతులు కట్టి ముందుకు నడిపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అడగాము ప్రభుని, మన జీవితంలో ప్రభుకి అద్భుతాలు కోరుకున్నాము. అడగము అలాగ మనము మన జీవితం పరీక్షించుకొని సకపరుచుకుని ప్రభు రక్తం చేత కడపడి ఈ పరిశుద్ధ పనులు చేయడానికి ప్రేమలో ప్రభు సహాయపడిన గాక, ఈ మాటలు ప్రభు మన కొరకు జీవించిన గాక. మొగ్గురిద్దాం ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని యొక్క మాటలు మనం చూచా. మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎట్లా ఉన్నామో మనం చూసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మన కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అవి పోగొట్టుకోవడం కారణం అశ్రద్ధ, జాగ్రత్త లేకపోవడం అని ప్రభు మాతో మాట్లాడుతూ వచ్చారు. సరి చేసుకున్నాం. ప్రభు మన సమకూర్చాలని కోరుతున్నాడు, ఆత్మ సంవేకంతో నింపాలని కోరుతున్నాడు. నీ ఆత్మీయ స్థితి కదంతా ప్రభు తెలుసు, నా ఆత్మీయ స్థితి కదంతా ప్రభు తెలుసు. చక్కపరుచుకున్నా, సరి చేసుకున్నా ప్రభా. నా జీవితం అవివేకం ఉందా, నా జీవితం అశ్రద్ధ ఉందా, నా జీవితంలో శరీరమైన ఆవేశం తొందరపడుతున్నాను ఉందా, ఇవన్నీ నా పొద్దున నువ్వు కోరిత నువ్వు ఆశించే రీతిలో ప్రభా నీ కొరకే జీవించడం సహాయం చేయమని ప్రభు నడుపు. ఆత్మీయ చిత్రాన్ని పోగొట్టున్నావా, తిరిగి సంపాదించుకుంటా ప్రభుని వేడుకో, ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. అన్నాడు మోషిని మనలో సిద్ధపరిచి గొప్ప పని కొరకు నడిపించిన దేవుడు మనలో కూడా సిద్ధపరిచి నడిపించడానికి ఆయన సంస్కృతులైన దేవుడు. ఆయన సంస్కృతులైన దేవుడు చేసి అడుగు ప్రభు, ప్రభు సాయ మా ప్రేమ గల ప్రలోక తండ్రి, జీవాధిపతి వహించిన గొప్ప దేవ, అద్వితీయ సభ్యుడు వచ్చిన మన ఆయనని పాదములకు ఎంత వందనాలు. ఆరాధిస్తూ పూజిస్తూ మయంపరుస్తున్నాము తండ్రి. ఎలిషియా శిష్యుడు గొడ్డలు పోగొట్టు గల కారణాలంటూ ఆత్మ సాధన బోధించినందుకు వేసుకోవచ్చు. అతను అశ్రద్ధ, అవివేకం, ఆవేశం చాలా మట్టుకు నా జీవితంలో కూడా ఈ పాపములు ఉన్నాయని ఒప్పుకుంటున్నాను. అనేక సందర్భంలో తండ్రి ఆత్మీయ జీవితంలో జాగ్రత్త లేకపోవడం అశ్రద్ధ నా ఆత్మీయ పతనాల కారణాలని నా జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు వేసుకోవచ్చు. అవివేకం ద్వారా నీ సంగతిని గ్రహించలేని వాళ్ళని ఒప్పుకుంటున్నాను. అసలు ఆవేశమే నీ పని సరి దానంలో ముగించలేకపోవడం గల కారణం నేర్చుకుంటున్నాను. ఎవ నీ బైకర్ స్థితించిన తప్పించి కాపాడాలి. ఆత్మసమ ఆవేశం వివేకం కలిగేసి శ్రద్ధ ఆత్మ సంబంధమైన జాగ్రత్త కలిగి జీవితాలను ముందుకు కొనసాగడానికి నన్ను సంపూర్ణంగా సిద్ధపరచిన అయ్యో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను, నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాను, ఆత్మగా నన్ను సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను ఆత్మ జీవితం ఏమైనా పోగొట్టుకున్నానో ప్రభువా, మరలా నీ కృపలో నాకు అనుగ్రహించి నీ మహిమార్గమై నన్ను జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నా ఇందు నీ దయ చూపించు, నన్ను కటాక్షించండి, కరుణించండి. అలా పరిస్థితులు మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నాయి. ప్రతి వారికి ఆత్మీయ స్థితిగతి లేని దేవా, కృపణ ఏమిటి ఆత్మీయ బలపరచండి. నువ్వు
నువ్వు కోరికలో సరే దానిలో నేను అనుసరించడానికి నీ కొన్ని జీవించడానికి నీ ప్రజలందరినీ బలపరచమని ప్రార్థన చేయొచ్చు. ప్రభువా సహాయపడండి, ప్రభుత్వించండి. అలా మీ ప్రజలు ఆత్మీయంగా మీరు సమకూర్చిన కృపలో వర్ధరచేయమని కోరుకుంటున్నాం. ఈ మాటల మార్గం భద్రపరచుమని నీ కొరకే జీవించే భాగ్యం ప్రసాదించు. వందనములు చెల్లిస్తూ యేసు